అవర్ లైఫ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మనీ ఛానల్కి స్వాగతం మనం ఈరోజు కోనసీమ జిల్లాలోని గుములేరు గ్రామంలో ఉన్నటువంటి రెడ్డి సత్యనారాయణమూర్తి మూర్తి జానకి దంపతుల ఇంట్లో మొక్కలను ఎలా పెంచుకుంటున్నారు ఆ పెంచే విధానాన్ని మనం తెలుసుకుందాం వీరు ఉపయోగించకుండా పక్కన పెట్టిన జాడీలను కూడా పూల కుండీల మలిచి మొక్కలను పెంచారు బాల్కనీలో ఇంత అందంగా మొక్కలను పెంచుకున్నారు ప్రతి కుండీలోని మొక్క నవనవలాడుతూ ఉండేలా పెంచారు అంటే వీరు చాలా శ్రద్ధగా వీటి పోషణ చూస్తున్నారు జాడీలన్నే కాదు ఉపయోగించినటువంటి డబ్బాలను కూడా పూలకుండీలా మార్చి ఇందులో గులాబీ మొక్కల్ని ఎంతో అందంగా పెంచారు వీటికి సరైన సమయంలో పోషణను అందిస్తూ వీటి సంరక్షణను చూసుకుంటూ జానకి దేవి గారు ఇంత అందంగా ఈ మొక్కలను పెంచుతున్నారు ఇలా మొక్కలను పెంచే వారికి నా హృదయపూర్వక అభినందనలు వీరు మొక్కలను పెంచటమే కాదు వారి ఇంటికి వచ్చిన అతిథులకు ఇష్టపడిన వారికి కావాలన్న మొక్కని ఇచ్చి వాటి యొక్క పాలనా పోషణ ఎలాగో కూడా శ్రద్ధగా తెలియచేస్తూ ఉంటారు వీరు కిచెన్ పక్కన ఇలా చిన్న షెడ్ ఏర్పాటు చేసి ఈ మొక్కలను పెంచుతున్నారు పూర్తిగా ఎండ తగలకుండా ఉండేలాగా చూసుకుని మొక్కలను పెంచుతున్నారు వారానికి ఒకరోజు ఎండలోకి ఈ మొక్కలను పెట్టి ఎండ తగిలేలా చూసి మళ్ళీ నీడలో పెడుతున్నారు ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఇండోర్ ప్లాంట్స్గా కూడా ఈ మొక్కలను అలంకరణ చేస్తూ ఉన్నారు చూడటానికి చాలా అందంగా ఉంటుంది పదిహేను రోజులకు ఒకసారి ఈ మొక్కలన్నింటిని ఇలా మేడమేట్ల పైన పెట్టి ఈ షెడ్ని క్లీన్ చేసి మొక్కలు కూడా చాలా శుభ్రంగా ఉండేలాగా వీరు చూసుకుంటున్నారు వర్షం వచ్చినప్పుడు వర్షంలో ఈ మొక్కలను పెట్టి ఆ వర్షానికి ఈ మొక్కలు నవనవలాడేలా చూస్తున్నారు ఇది గుమ్మలేరు గ్రామంలోని రామాలయం కార్తీక మాసంలో చిలక ద్వాదశ రోజున కృష్ణ పరమాత్మని ఇలా ప్రతిష్ఠించి చుట్టూ మొక్కలు అలంకరించారు ఇంటి నుంచి తీసుకొచ్చిన మొక్కలనే ఈ రామాలయంలో కృష్ణుని చుట్టూ అలంకరించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్